కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎంల పనితీరుపై విలేకరుల సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి, డిపిఆర్ఓ పద్మ, డిఆర్డీఓ చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై ఎలాంటి సందేహాలు లేవని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారాలు, యాడ్స్, సోషల్ మీడియా అనుమతి తప్పనిసరి అని అన్నారు. ఎలక్షన్ ఫంక్షన్ అంటే అటు పోలీస్ కావచ్చు, మా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కావచ్చు, ఆర్ఓ కావచ్చు, ఏఆర్ఓ కావచ్చు, ఫంక్షన్ ఎవరు అపాయింట్ చేస్తే వాళ్ళు ఫస్ట్ 24 అవర్స్లో మా ఆఫీస్ ఏమి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్న చార్ట్స్ కానీ ఇది కానీ ఉంటే తీసేయాలి, ఆఫీస్ కవర్ చేయాలి. సెకండ్ నెక్స్ట్ 48 అవర్స్ అంటే ఈరోజు 6 o'clock లోపల అంటే మనకు 3:30 to 4 o'clock లోపల పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేస్ ఏంటంటే ప్రైవేట్ ప్లేస్ కానీ పబ్లిక్ ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జాబ్ ఉంది నాది కట్టితే ప్రైవేట్ ప్లేస్, బిల్డింగ్ ఉంది నాది ప్రైవేట్ ప్లేస్, ఈ కానీ అన్నీ గవర్నమెంట్ ప్లేస్. ఇట్ మే బి బస్ స్టాండ్, ఇట్ మే బి ఎలక్ట్రిసిటీ పవర్, ఇట్ మే బి టెలిఫోన్ పవర్, ఇట్ మే బి రోడ్ మార్జిన్, ఇట్ ఈస్ రోడ్, పార్క్, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా పబ్లిక్ ప్లేస్ కింద కవర్. వాటర్లో ఏముండకూడదు, అవి 48 అవర్స్లో అంటే ఈరోజు 6 కల్లా తీసేయాలి. దెన్ ఎనదర్ 24 అవర్స్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మీ జాగాలు కానీ మీ బిల్డింగ్ మీద కానీ, అది ఫ్లాగ్ కావచ్చు, బ్యానర్ కావచ్చు, వాల్ రైటింగ్ కావచ్చు, అండ్ కట్ వాట్ ఐ మీన్ టు సే హోర్డింగ్ కావచ్చు, ఏదైనా జరగాలి. ఒకటి లోకల్ లా ప్రకారం అది పర్మిషన్ ఉండాలి, దాంతోపాటు ఆ ఓనర్ పర్మిషన్ ఉండాలి రైటింగ్లా కన్సెప్ట్. అది ఇప్పుడు ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అపాయింట్ చేసినామో, ఇప్పుడు మాకు స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చంద్రమోహన్ రెడ్డి ఇస్ ద నోడల్ ఆఫీసర్, ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో అక్కడ ఉన్న ఆర్ఓ గారు ఓవరాల్ సపోర్ట్ చేయాలి, ఏఆర్ఓ కూడా చేయాలి. బట్ ఇంప్లిమెంటేషన్ కోసం మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషన్ పెట్టినాం, అండ్ మండల హెడ్ క్వార్టర్స్ కౌన్సిల్లో ఫసల్దాన్ని పెట్టినాం, తక్కిన అన్ని ఏరియాస్కు ఎప్పటివన్నీ పెట్టినా ఎన్ఆర్జీ స్టాఫ్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు, పనిచేసే పెట్టు చేయొచ్చు. సో ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ రేపు 3:30 to 4 కల్లా ఏమంటే ఉంటే ఇబ్బంది పడుతుంది. అది పాయింట్ సమస్య సృష్టించకుండా వాళ్ళందరినీ బయట చేయడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి వారెంట్ ఎగ్జిక్యూషన్ అవన్నీ లిటిల్ టెక్నికల్ అవన్నీ చేస్తాం. అది కాక మా ఆఫీసర్స్ అందరూ పోలింగ్ స్టేషన్స్ పైన కంప్లీట్ అవగాహన కలిగి ఉంటారు, ప్రతి పోలింగ్ స్టేషన్ విజిట్ చేస్తారు, అండ్ ఆ గ్రామ ప్రజలందరికీ గ్రామాల్లో సభలు పెడుతూ ఆ గ్రామ ప్రజలందరికీ ఎన్నికల నియమాల గురించి చెప్తూ ఎన్నికల స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ దెర్ ఆర్ మెనీ అప్లికేషన్స్, ఐ డోంట్ నో మీరు అందరూ మీరు తెలుసుకోవాల్సిన విషయం నాకు తెలిసి సివిజిల్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, అది తొందరలో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సివిజిల్ అంటే సిటిజన్ విజిల్, అంటే విజిల్ విఐజిఐఎల్. అందులో ఏంటి అంటే ఎక్కడైతే ఎక్సీసీ వయలేషన్స్ అవుతున్నాయో అక్కడ ఫోటో తీసి వెంటనే పంపిస్తే మాకు మీకు వచ్చిన అందరికీ వచ్చిన సివిజిల్ అనే అప్లికేషన్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఇదేంటంటే సిటిజన్ విజిల్ అంటే అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ కళ్ళు అవుతారన్నారు, చదువు కళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్క పౌరుడి కూడా అధికార యంత్రాంగానికి సహకరించడానికి ఫెసిలిటేట్ చేసే అప్లికేషన్ సివిజిల్. ఇది అందరికి అవైలబుల్ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఎంకరేజ్ చేస్తుంది దీన్ని. సో దీని ద్వారా వచ్చే కంప్లైంట్స్ వెంటనే క్లైంట్ స్క్వాడ్ ద్వారా తీర్చబడతాయి. సో సిటిజన్స్ కూడా యాక్టివ్గా ఎన్నికల పద్ధతి ఎన్నికల ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో ఏంటి అంటే ఒక స్పెషాలిటీ, పాత ఫోటోలు అప్లోడ్ చేయడానికి వీలు ఉండదు. మనం చేసే పనులన్నీ అక్కడ అందరికీ తెలుసు కదా, సో దే హ్యావ్ క్రియేటెడ్ దట్ అప్లికేషన్. మీరు ఓన్లీ అప్పటికప్పుడే తీసి చేయొచ్చు. నేను పాతలు ఎప్పుడో మన దగ్గర ఎట్లా ఉంటాయో మీ అందరికీ తెలుసు, ఫోటోలు కానీ వీడియోలు కానీ మార్పింగ్లు అవి ఇవి. ఇప్పుడు పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఒక ఎంసీసీ వయలేషన్ చూశారు,
వచ్చాను. అంతేగాని ఇప్పుడు ఫోటో తీసి తర్వాత పంపిస్తా అంటే కుదరదు. సో మీరు ఎక్కడి నుండి తీస్తున్నారు అనేది కూడా ఇందులో రికార్డ్ అవుతుంది.